సంవత్సర కాలం అనంతరమే పర్మనెంట్ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీతో ఉద్యోగాలకు తీసుకొని 4 సంవత్సరాలైనా పంచాయతీ కార్యదర్శులు రెగ్యులరైజ్ చేయకుండా వారిని మోసానికి దగాకు గురి చేస్తుందని బోయినపల్లి మండల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు మోహంకల్ తిరుపతి పేర్కొన్నారు. బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయం మీదట పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న సమ్మె శిబిరానికి బీఎస్పీ నేతలు తరలి వెళ్లి తమ మద్దతును ప్రకటించారు. వారం రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సభ నిర్వహిస్తున్న ప్రభుత్వానికి నిమ్మకు నిరంతరం లేదని బహుజన సమాజ్ పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు మాంకలి తిరుపతి పేర్కొన్నారు. బోయినపల్లిలో జేపీఎస్ చేస్తున్న దీక్షా శిబిరానికి వారు తరలి వెళ్లి తమ సంఘీయ భావాన్ని ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ పూర్తయినప్పటికీ వారిని 4 సంవత్సరాలైనా పర్మనెంట్ చేయకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని, దీనిపై వెంటనే స్పందించి ప్రభుత్వం వెంటనే వారిని రెగ్యులరైజ్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల బీఎస్పీ అధ్యక్షుడు అరవాల అజయ్, సీనియర్ నాయకులు పెగల మహేంద్ర, చంద్రగిరి రమేష్ తదితరులు ఉన్నారు. జేపీఎస్లను అణచివేసే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది అలా రాష్ట్ర ప్రభుత్వంలో. మొత్తం మీద అలా 9,300 కుటుంబాలను ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముంచే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది అలా రాష్ట్రం మొత్తం. దీన్ని ఇంతకుముందే మొట్టమొదటిసారిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎక్స్ అడిషనల్ డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీనిపై మొట్టమొదట ట్వీట్ చేసి స్పందించడం అనేటువంటిది జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా 3 సంవత్సరాల నుంచి మరొక సంవత్సరం పొడిగించి వీళ్ళ ద్వారా వెట్టి చాకరి చేపిస్తూ వీళ్ళను పూర్తిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఈ డిమాండ్లను ఇట్లా నెరవేర్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిన్ననే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మునుగోడు వెళ్ళి అక్కడ ఆ శిబిరాన్ని సందర్శించి వాళ్ళకు మద్దతు తెలపడం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా మేము కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వీళ్ళ డిమాండ్ నెరవేర్చేదాకా ఇవాళ జేపీఎస్ల వెంబడి మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యావంతులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి గత 9 ఏళ్ళు గడుస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 ఏళ్ళు అవుతున్నా మరి ఇప్పటి వరకు కూడా నియామకాల కోసం ఇంకా కొట్టాల్సి వస్తుంది. మరి తెలంగాణ ఎవరి తెలంగాణ అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన విషయం అందరిపైన ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని వెంటనే ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించాలని, అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బహుజన సమాజ్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు పలుకుతూ మరి ఈ సమస్యపై వెంటనే ఏదో ఒక విషయాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని చెప్తున్నాము. అలాగే దీనిపైన ఎటువంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కానీ చూడకుంటే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని, అలాగే వీరికి వెన్నంటే బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.